చలన రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో ఇండస్ట్రీ అంతా అందరితో కోఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు ప్రతి సంవత్సరం రెండు వందల చిత్రాలు మన హైదరాబాద్లో తీస్తున్నటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఫిలిం ఛాంబర్ కానివ్వండి అదేవిధంగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానివ్వండి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అయితే అందరితో కూర్చొని ఇక్కడ ఆర్టిస్టులు కానివ్వండి డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ అందరితోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీలైనంత తొందరలో ముఖ్యమంత్రి గారి ఆలోచనని షేర్ చేసుకోవడానికి చలనచిత్ర రంగానికి మనకు ఉన్నటువంటి డిమాండ్స్ను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం ఈరోజు కూడా పెద్దలందరూ వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది మరి వీలైనంత తొందరలోనే ఒక డేట్ కూడా ఫైనలైజ్ చేసుకొని ఎందుకంటే హైదరాబాద్ సిటీ క్లైమేట్ పరంగా కానివ్వండి హాస్పిటాలిటీ మరి సేమ్ టైం అకామిడేషన్ కానివ్వండి మరి ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి హైదరాబాద్ షూటింగ్స్ కూడా మరి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కానీ అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేకమైనటువంటి హెరిటేజ్ బిల్డింగ్స్ లైక్ చార్మినార్ గోల్కొండ పోర్ట్ కాకతీయ ఏకశిల మరి ఈ విధంగా అనేకమైనటువంటి ప్రాంతాల్లో షూటింగ్స్ కూడా చాలా వరకు ఫారెస్ట్రీ కూడా ఉంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సినిమా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు అయితే నేను పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేసిన మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని తద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ చలనచిత్ర రంగాన్ని ఇంకా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు అది డెఫినెట్గా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈరోజు మా మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు తలసాన్ శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసాం తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున ఆయన్ని ఆహ్వానించడం జరిగింది ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఎంటైర్ ఇండస్ట్రీలో ఉండే సమస్యలన్నీ డిస్కస్ చేసి ఫర్దర్గా సీఎం గారితో మాట్లాడి సన్మాన కార్యక్రమం అది మా ప్రాబ్లంలో చెప్పుకునేదానికి ముఖ్యమంత్రి గారితో సమాసం ఏర్పాటు చేస్తారని చెప్పి చెప్పారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిలిం నగర్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఫెడరేషన్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ ముఖ్య ప్రముఖులందరూ కలిసి క్రొత్తగా ఫిల్మాటోగ్రఫీ మంత్రిగా నియమితులైన శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారిని కలవటం జరిగింది వారు చక్కగా ఆహ్వానించి మాకున్న సమస్యలన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తెలంగాణలో అభివృద్ధి చెందట చెందటానికి ఇక ముందు ఏమి చేయొచ్చు ఎలాంటి వసతులు కావాలి ఎలాంటి సదుపాయాలు కావాలి ఎలాంటి గవర్నమెంట్ అవసరాలు గవర్నమెంట్ సహాయాలు ఎటువంటి ఎటువంటివి కావాలి ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనం అంతా కలిసి ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి మనకున్న సమస్యలు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అవకాశాలు ఇవన్నీ వారితో చర్చించి మీ సలహాలన్నీ తీసుకుని తప్పనిసరిగా ఇక్కడ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేటట్లు చూస్తానని మా హామీ ఇచ్చారు సన్నివేశాలు తెలుసు హైదరాబాద్లో తెలుగు ఫిల్మ్ సినిమా ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవ్వాలో కూడా ఆయనకి బాగా తెలుసు సో అందరం కూడా ఆయన మేము అడిగిన అన్నిటికీ కూడా ఆయన సావకాశంగా స్పందించి అన్నీ కూడా జాగ్రత్తగా ఆయన చేస్తామని చెప్పారు ఈరోజు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున నేను రావటం జరిగింది శ్రీనివాస్ యాదవ్ గారు మా బాధలన్నీ తెలుసు ఆయనకి ప్రొడ్యూసర్గా ఆయన కూడా ప్రొడ్యూసరే కాబట్టి ఆయనకి ఇండస్ట్రీలో ఏంటి ఎలా ఉందని అన్ని విషయాలు ఆయనకి బాగా తెలుసు ఆయన సానుకూలంగా స్పందించారు త్వరలో ఒక మీటింగు మా అందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుని డేట్ గురించి మమ్మల్ని ఒక డేట్ ఇవ్వమన్నారు తర్వాత మేమందరం ఒకటి అనుకున్న తర్వాత ఆ ఎజెండా ప్రకారం సీఎం గారి దగ్గర కూర్చుని మాకు కావలసినటువంటి రాయితీలు మాకు కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా చేసి పెడతామని ఆయన చెప్పారు చాలా సంతోషంగా ఉంది కొత్త టూ థౌజండ్ ఫిఫ్టీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముఖ్యంగా తెలంగాణలో ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని మేమందరం ఆశిస్తున్నాం థ్యాంక్ యూ